గతంలో గుడుంబాకు వేలాది కుటుంబాలు బలయ్యాయి. కానీ నేడు ఎస్ఐ గారు సార్ ఎస్ సార్ ఎస్ సార్ మీరు ఇటేపించుకోండి. चल 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 अरे भाई नडू नी साल చెప్పినా మారరా మీరు సార్ సార్ ప్లీజ్ వెయిట్ సార్ మాఫ్ చేయండి సార్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గుడుంబ తయారు చేసినా కేసులు బుక్ అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి, బైండ్ ఓవర్లు అవుతున్నాయి. ఆఖరికి పీడి యాక్ట్ కింద కేసులు బుక్ అవుతున్నాయి. మీరు మారారు కుటుంబ గాయటం చెప్పినాం కదా. నడు నడు మన తెలంగాణ రాష్ట్రాన్ని గుడంబ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారు. ఈ ఊరికి పోయినా 30 మంది 40 మంది 60 మంది వీడియోస్ ఏం ఏం దారు ఆ గుడుంబ రాజు చచ్చిపోతున్నారు. కుటుంబ తయారు చేసే వారు కొందరు, సరఫరా చేసే వారు కొందరు, అమ్మే వారు కొందరు. అది ఒక పెద్ద విషయం. దాన్ని నిరోధించాలంటే అందులో వాళ్ళ నాయన ఉపాధి ఇందులో ఉంది అని చెప్పి చూపించే మార్గం కావాలి. ఏం శంకర్ గారు ఎక్కడా? వద్దు వద్దంటే గుడుంబ తయారు చేసుడెందుకు, మంది పానాలు తీసుడెందుకు? లోపల పోయి ఎత్తుకుండ్రి. ఎస్ సార్. అక్క పోలీసులు వస్తుండ్రు లేవు. ఘటన అయితే ఉరుకో. అరే తమ్మి ఉరుకురా. మీరందరూ మంచి ఉండాలని కదా సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. దునియా అంతా మారుతున్నది గాని మీరు మాత్రం మార్తలేరు. గిట్లెంత కాలం చెప్పమ్మా చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా గుడుంబగాసులు మాంటలేరు. సర్కార్ ఎంత సాయం చేస్తున్నా మీ బుద్ధి మారలే. అరే పెద్ద మనిషివి నీకేమైందయ్యా? సార్ శంకర్ గారు దొరికిండు సార్. సార్ మాఫ్ చేయండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. రే శంకర్ సార్, మునుపట్లెక్క కాదు. గిట్ల పోయి గట్ల బెయిల్ మీద వచ్చి మళ్ళా గుడుంబ తయారు చేద్దాం అనుకుంటున్నామేమో, ముందు లెక్క కాదు. సర్కారు ఊకోదు, ఈసారి నుంచి పీడి యాక్ట్ కూడా పెడుతున్నది. జిందగీ మొత్తం జైల్లోనే తీసుకురండి. సార్ శంకర్ గారు దొరికిండు సార్, మాఫ్ చేయండి సార్. బావా సర్కార్ వాళ్ళు మస్తు సార్లు మాఫీ చేసిండు కాబట్టి నీకు లాగమైంది బావా. శంకరన్న నేను సుత ఎన్నిసార్లు చెప్పలేదు, నువ్వు అసలు పట్టించుకోకనే పోతివి. శంకరన్న ఇప్పటికన్నా మారు. మన సీఎం సార్ మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతుండు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 7886 కుటుంబాలకు 158 కోట్లు పునరావాసం కింద ఆర్థిక సహాయాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగుల్ని నింపడమే కాక నవచరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఘనత ఈ చరిత సాధించింది మన తెలంగాణ ప్రభుత్వం. గుడుంబ నిర్మూలిద్దాం, బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.